ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తికంగా సమర్పించు నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో సుగ్రీవ విజయం హరికథ గానాన్ని మనకు వినిపించబోతున్నారు రాజమండ్రికి చెందినటువంటి శ్రీమతి పురాణం విజయలక్ష్మి భగవతారిణి గారు. వీరి తల్లిదండ్రులు శ్రీ పురాణం రామలింగం, శ్రీమతి పురాణం సుశీల గారు. వీరి గురువు శ్రీ రాజశేఖరుని లక్ష్మీపతి భాగవతార్ గారు. శ్రీమతి పురాణం విజయలక్ష్మి భాగవతారిణి గారు దేశ విదేశాల్లో హరికథ గానాలు చేశారు, ఎందరో ప్రశంసలు అందుకున్నారు, ఎన్నో అవార్డులు వీరి సొంతం చేసుకున్నారు. ఈనాటి సుగ్రీవ విజయం హరికథ గానంలో రామ సుగ్రీవుల మైత్రి, సుగ్రీవుడు రామచంద్రుణ్ణి ఆశ్రయించి విజయాన్ని పొందడం, వాలి అధర్మ మార్గంలో నడిచి రామచంద్రుడి చేతిలో హతమవ్వడం మొదలైన విషయాలను హరికథ గానంలో మనకు వినిపించనున్నారు శ్రీమతి పురాణం విజయలక్ష్మి భాగవతారిణి గారు. ఈనాటి ఈ కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి కళాకారులు వయలిన్పై శ్రీ ఎన్ రామగోపాల్, మృదంగంపై శ్రీ పి రవీంద్ర గారు సహకారాన్ని అందిస్తున్నారు. ఈనాటి సుగ్రీవ విజయం హరికథ గానాన్ని విందాం. గజానన పద్మార్గం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానామేకదంతం ఉపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సుజన వనమోద సుజన వనమోద సర్వ జగన్నాథ సర్వ జగన్నాథ సర్వ జగన్నాథ సర్వ జగన్నాథ గాన వినోద సుజన వనమోద. విజిత ఘోర కలుష పద్మాగరములకు పట్టుకోమ గంగాదిఖ్యాదికి నిలయంబు ఘనవనీతులకు కాపురం సకల సస్య విజయోత్సవముల సదనంబు మహనీయమతుల జన్మస్థలంబు దివ్య మునిరాజుల వసించు తీర్థభూమి వీరమూర్తులగా
పవిత్ర భూమి ధర్మ కేంద్రంబు సౌఖ్య ప్రదంబు భరత భూమిని మాచడు భాగ్యమునే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మయ్య. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ దశరథరాముడిగా అవతరించాడు. సత్యానికి ధర్మానికి ప్రతిరూపము శ్రీరామచంద్రుడు. ధర్మ మార్గంలో సంచరించాడు, ఆదర్శ మానవుడైనాడు. పుంసామోహనుడు పురుషోత్తముడు, సత్యవాక్ పరిపాలకుడు, ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించి జపించి తరించినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. గుహుడు, కాకాసురుడు, కబంధుడు, జటాయువు, హనుమంతుడు, సుగ్రీవుడు, విభీషణ ముఖ్యులు, ఇంకా ఎంతోమంది మహాభక్తులు రామచంద్రమూర్తిని, ఆ నామాన్ని రామా రామాన్ని అని వారు తరించి ఇతరులను తరింపచేసి రామరామాన్ని రోమరోమాన్ని నింపుకున్నటువంటి మహనీయ మూర్తులు ఎందరో ఉన్నారు. తెల్లవారితే పట్టాభిషిక్తుడై రాజ్యభారాన్ని వహించగలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తి తన పినతల్లి కైకమ్మ ఆదేశించినటువంటి ఆజ్ఞ ప్రకారం కుంగిపోకుండా చిరునవ్వుతో 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలని ఆజ్ఞాపిస్తే మహదానందంగా ఆమె ఆజ్ఞను స్వీకరించి నారభట్టలు ధరించి రత్నాభరణాలు విడిచి పాదచారులై సీతమ్మను లక్ష్మణస్వామిని వెంటబెట్టుకుని దండకారణ్యాలకు బయలుదేరి వెళ్ళాడు శ్రీరామచంద్రమూర్తి. పంచవటి నదీ తీరానికి చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఒక రోజున మారీచుడు మాయలేడి వేషంలో బంగారు లేడిలా సీతమ్మ మనసును ఆకర్షించేలా అటు ఇటు చెంగు చెంగున పరుగెడుతుంది. ఆ లేడిని చూసి సీతమ్మ వారు ముచ్చట పడింది. స్వామి, ఆ లేడి కావాలని అడిగింది. ఎప్పుడూ ఎన్నడూ ఎటువంటి కోరిక కోరని నా సీత ఆ లేడిని చూసి ముచ్చట పడుతుందని శ్రీరామచంద్రమూర్తి వెంటనే, లక్ష్మణ మీ వదినను జాగ్రత్తగా చూసుకో, నేను వెళుతున్నానని చెప్పి ఆ లేడిని వెంబడించారు రామచంద్రమూర్తి. అలా కొంత దూరం అలా తప్పించుకొని పరుగు పెడుతూ వెళ్ళింది. అలా రామచంద్రమూర్తి తరుముతూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికీ లక్ష్మణ సీత, లక్ష్మణ సీత అని రామచంద్రమూర్తి గొంతును అనునయిస్తూ కేకలు వినబడ్డాయి. ఆ కేకలు విన్నటువంటి సీతమ్మవారు, లక్ష్మణ మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చినట్లుగా ఉన్నది నాయన, వెంటనే వెళ్ళి చూడు నాయనా అన్నది. అమ్మ, రాక్షసులు కామరూపులు మాయావులు, అన్నగారికి ఎటువంటి ఆపద రాదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు. కానీ ఆమె మనస్సు ఊరట చెందలేదు. లక్ష్మణ నీకు నాపై ఏదో దుర్బుద్ధి ఉండబట్టి ఇలా మాట్లాడుతున్నావు అని ఒక్క మాట అనేసరికి లక్ష్మణుడు, అమ్మా మీరు ఇక్కడే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ గీత దాటి బయటికి రావద్దని చెప్పి ఒక గీత గీసి వెంటనే లక్ష్మణుడు బయలుదేరి వెళ్ళాడు. అలా వెళ్ళిన తరువాత వెంటనే రావణాసురుడు మాయాజంగమ వేషధారి అయి భవతీ భిక్షాందేహి అని వచ్చి ఆ సీతమ్మను భూమితో సహా పెకరించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఈమె రామా లక్ష్మణ రామా లక్ష్మణ అని కేకలు పెడుతోంది. ఆ కేకలు విన్నటువంటి జటాయువు అనే పక్షిరాజు ఒక్కసారి రావణాసురుడితో పోట్లాడాడు. ఆ రావణాసురుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను ఖండించేశాడు. రామా 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 అని నేలకు ఒరిగిపోయినాడు ఆ జటాయువు.
అటువంటి సమయంలో ఇక్కడకు ఈ ఆశ్రమం దగ్గరకు వచ్చి రామచంద్రమూర్తి లక్ష్మణుడు చూసేటప్పటికి ఇక్కడ ఆశ్రమం దగ్గర సీత కనిపించకపోయేసరికి, అయ్యో సీత, మాయలేడి మాయావలయంలో చిక్కి నిన్ను నేను కాపాడుకోలేకపోయాను సీత అంటూ ఆ సీత గురించి అరణ్యమంతా అలా వెతుకుతూ వెతుకుతూ పావన పంపా సరోవర ప్రాంతానికి చేరుకున్నారండి. ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం, అందరి మనస్సుకి కూడా ఆహ్లాదకరంగా ఉన్న సీతా వియోగంతో కుమిలిపోతున్న రామచంద్రుడికి మాత్రం ఆ మనోహర దృశ్యాలన్నీ మనస్సుకు ఆవేదనను కలగచేశాయి. ఎందునావో జానకి బాధపడుతున్నాడు రామచంద్రమూర్తి. సీత, నువ్వు లేని జీవితం నాకు, పుష్పానికి వాసన లేకపోతే నాకు ఎంత విలువ ఉండదు, నాకు కూడా నీవు లేకపోతే నా జీవితం శూన్యం అని చెప్పి అలా బాధపడుతున్నటువంటి అన్నగారిని ఓదారుస్తూ ఉన్నాడు ఆ లక్ష్మణ స్వామి. అలా నడిచి వస్తున్నారు సీతను వెతుకుతూ. ఇంతలో ఋష్యమోక పర్వతం మీద నలుగురు మంత్రులతో సుగ్రీవుడు చూశాడండి. ఆ వస్తున్నటువంటి వాళ్ళని చూశాడు. మనస్సులో అనుమానం అనేటటువంటి భయం వెన్నుదట్టింది. మంత్రులారా, అలా చూడండి, ఆ వస్తున్నటువంటి వాళ్ళు నన్ను చంపడానికి మా అన్న వాలి పంపించాడేమోనని నాకు భయం కలుగుతున్నది. పైగా వాళ్ళ చేతిలో ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ వేషాలు చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని భయపడుతున్నటువంటి ఆ సుగ్రీవుడికి ఆంజనేయుడు ధైర్యం చెప్పి అంటాడు, ప్రభు, మీరు అనవసరంగా కంగారు పడకండి. కపటపు జాడ సుందయం కనగరాదు, కపటపు జాడ సుందయం కనగరాదు, స్వరూప వేషము నృపకుల రాజసంభు, నరనాథుల తేజము చూడ ఇరువురు అపకృతి చేయమోని సుకృతాత్ములుగా మది దోచి తీరదు. తపన తను భీతిలక తజ్జమిరుంగగ నన్ను పంపుమా. ఆ
ప్రభు, మోసం చేసేటటువంటి లక్షణాలు వారిలో నాకు ఏమాత్రమూ కనిపించడం లేదు. అయినా అనుమానం ఎందుకు? నన్ను పంపించండి, నేను వెళ్ళి నేర్పుగా చాకచక్యంగా వారి వివరాలన్నీ కూడా తెలుసుకొని మీకు సర్వమూ తెలియచేస్తాను అని భయపడుతున్నటువంటి సుగ్రీవుడికి ఆంజనేయుడు ధైర్యం చెప్పి ఒక విప్రరూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు. వారి తేజస్సు చూసి ముగ్ధుడైపోయాడు. మహోదయులారా, మీరు ఎవరు? ఈ అరణ్యంలో ఇలా తిరగడానికి గల కారణమేమిటి? మీరసలు ఎక్కడి నుండి వచ్చారు? మీ చేతిలో ఆయుధాలేమిటి? మీ వివరాలన్నీ తెలుసుకోవాలని నాకు ఎంతో కుతూహలంగా ఉంది అని అడుగుతున్నటువంటి ఆ విప్రోత్తముని మృదు మధురోత్తములతో నిండినటువంటి మంజుల భాషను రామచంద్రుని ప్రసన్నుని చేసిందట. పరిశుద్ధమైనటువంటి ఉచ్చారణ, వేదశాస్త్ర పాండిత్య ప్రకర్ష, భావగర్భితములు, అర్థవంతములకు పదజాల ప్రయోగ చాతుర్యం రామచంద్రుని ఆకట్టుకున్నాయి. అప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞతో లక్ష్మణుడు వారి కథనంతా చెప్పాడు. హనుమా, వాసిగన్న ఇక్ష్వాకు వంశం మాది. కోసల దేశపు రాజైనటువంటి దశరథ మహారాజు గారు మా తండ్రి గారు. మేము రామలక్ష్మణులం. మా అన్న రామప్రభు మా పినతల్లి కైకమ్మ కోరిక మీద ఈ అరణ్యాలకు నన్ను మా వదిన సీతను వెంట పెట్టుకుని బయలుదేరి వచ్చారు. మా వదిన సీతను రావణాసురుడు అపహరించాడు. దారిలో జటాయువు మోక్షం, కబంధాసురు వధ, శబరీ మోక్షం అన్నీ జరిగిపోయాయి. కబంధుడు శాపయుముక్తి పొంది వానరపతి సుగ్రీవుడి సాయంతో మీకు జానకీ జాడ తెలుస్తుందని చెప్పాడు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడో మీకేమైనా తెలిస్తే చెబుతారా అన్నాడు. వెంటనే ఆడబోయిన తీర్థం ఎదురైనట్లుగా భావించాడు. రామచంద్రుని పరంధామునిగా గుర్తించాడు. ఆహా రామచంద్ర, రవి కుల దీప సుగుణ గల, రవి కుల దీప సుగుణ గల, రామచంద్ర భూప రూపజిత సద పంచరూప, రవి కుల దీప సుగుణ గల, రామచంద్ర భూప రూపజిత సద పంచరూప, రవి కుల దీప సుగుణ. నిరుపమాన కరుణారసమ మందిర, నిరుపమాన కరుణారసమ మందిర, నీలఘన ఘన శ్యామ సుందర, నిరుపమాన కరుణారసమ మందిర, నీలఘన ఘన శ్యామ సుందర, పరసౌజాంచిత రఘువర పర పర రాజపురం ధర, పరమ సాధు దగ్గర రఘువర పర పర రాజపురం ధర, ధరణి కామాన శ్యాముల పంపర దశరథ కిషోర దీన జన మందర, రవి కుల దీప సుగుణ గల, నేను సూర్యసుతుడైన సుగ్రీవుని మంత్రిని, వాయుకుమారుడను, నీ పాద సేవకుడను,
మా రాజు కూడా కష్టాలలో ఉన్నాడు. అన్నయ్య అయిన వాలి రమణిని రాజ్యాన్ని అపహరించి సోదరుని రాజ్యము నుండి వెళ్ళగొట్టాడు. వాలిని ఎదిరించే శక్తి లేక మా రాజు ఋష్యమూక పర్వతం మీద మమ్మల్ని పెట్టుకొని ఉంటున్నాడు. అందుచేత దైవ సమానుడైన మీ ఎండతో మళ్ళీ తిరిగి మా రాజు కష్టాలన్నీ కూడా తిరిగి రమణి రాజ్యం లభించగలనేటువంటి సంపూర్ణ విశ్వాసం నాకు కలుగుతున్నది. రామా, సీతమ్మ వారి యొక్క అన్వేషణలో మా రాజు తన సర్వశక్తులను ధారబోసి మీకు ఉపయోగపడగలడు. ఇప్పుడే వెళ్ళి మీ యొక్క ఉద్దేశాన్నంతా నేను తెలియచేస్తాను అన్నాడు. వెంటనే ఆ సుగ్రీవుడి దగ్గరకు వెళ్ళాడు. స్వామి, ఆ కోదండరామస్వామి అండదండలు మనకు దొరికాయి. ఆ ప్రభువు కన్నుదోయిలో కరుణారసవాహినిలో సుళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఆయన సన్నిధి మన వంటి ఆశ్రయించినటువంటి వారికి పెన్నిధి. ఇక మన కష్టాలన్నీ కూడా తీరినట్లే అని చెప్పిన వెంటనే, హనుమా ఇంకా ఆలస్యం ఎందుకు? వెంటనే రామలక్ష్మణులను ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పి మళ్ళీ ఆంజనేయుని పంపించాడు ఆ సుగ్రీవుడు. హర్షాతిరేకంతో మహదానంద భరితుడై ఆంజనేయుడు ఆ రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళి తన రాజు ఉద్దేశాన్నంతా తెలియచేసి తన రెండు భుజాల మీద రామలక్ష్మణులను అలా ఎక్కించుకొని ఆ సుగ్రీవుడి దగ్గరకు తీసుకుని వచ్చి దింపాడు. వెంటనే సుగ్రీవుడు ఒక్కసారి ప్రసన్నమైనటువంటి ఆ దృష్టితో రామచంద్రుడికి నమస్కరించి, స్వామి, మా హనుమ ద్వారా మీ కథనంతా విన్నాను. మీ సత్యనిష్ట పరాక్రమ వైభవం గుర్తించాను స్వామి. నా స్నేహహస్తం అందుకో స్వామి. నీలాంబుద శ్యామ నిఖిల సద్గుణధామ నీలాంబుద శ్యామ నిఖిల సద్గుణధామ పరమ పావన నామ భవ విరామ సుమన సాహిత కాల సుమధుర వాజ్య దశరథ వర బాల ధర్మమూల ప్రధన రంగ ప్రలోప శుంభ ప్రతాప దివ్య కోదండర రామ తేనమోస్తు రామ రామచంద్ర, నా స్నేహహస్తం అందుకో స్వామి. ఈరోజుతో నా కష్టాలన్నీ కూడా తీరినట్లే స్వామి అని చెప్పి అనగానే శ్రీరామచంద్రమూర్తి ఆ సుగ్రీవుడికి తన ఆశ్రితాభయహస్తాన్ని అందించి ఆ సోదరునిలాగా సుగ్రీవుని ఆలింగనం చేసుకున్నారట రామచంద్రమూర్తి. ఆ సమయంలో ఒక్క విషయం జరిగింది. అంటే కొయ్యా కొయ్యా రాబిడితో అగ్ని పుట్టింది. అగ్ని ఎంత పవిత్రమైందో అగ్నిసాక్షిగా రామ సుగ్రీవుల మైత్రి జరిగిందన్నమాట. ఆ సమయంలో సీతా కపీంద్ర క్షణరాచరాణం రాజేవ హేమ జ్వరణోపమాని సుగ్రీవ రామ ప్రణయ ప్రసంగే వామాని నేత్రాన్ని సమంస్ఫురంతి. రామ సుగ్రీవుల ప్రణయ సంభాషణలో రాజీవ నేత్రి అయినటువంటి సీతకు పింగళవర్ణ నేత్రుడైన వాలికి రక్తనేత్రుడైన రావణాసురుడికి ఒకేసారి ఎడమ కన్నులు ఎదరాయట. ఎడమ కన్నులు అదడం అంటే సీతకు స్త్రీ కాబట్టి శుభానికి గుర్తు, వాలి రావణులు పురుషులు కాబట్టి ఎడమ కన్ను అదడం అశుభానికి గుర్తు. అటువంటి సమయంలో ఆనాడు రావణాసురుడు సీతమ్మవారిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే రామా లక్ష్మణ రామా లక్ష్మణ అని కేకలు పెడుతూ తన ఒంటిపై కొద్దిపాటి మిగిలి ఉన్నటువంటి నగలను తీసి పైట చెంగు చించి ఆ నగలు మూటకట్టి క్రిందకు విడిచిపెట్టిందండి. ఆ నగల మూట ఈ వానరులకు దొరికింది. అది వాళ్ళు జాగ్రత్తపరిచి ఉంచారు. ఆ నగల మూటను తీసుకుని వచ్చి రామచంద్రుడికి అందిస్తూ అంటాడు ఆ సుగ్రీవుడు, స్వామి, ఈ నగలు ఆనాడు నా తల్లి సీతమ్మను రావణాసురుడు ఎత్తుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దొరికినటువంటి మూట ఇది. ఇది మా తల్లి సీతవేమో పోల్చగలవా స్వామి అంటే రామచంద్రమూర్తి ఆ బాధలో ఆమె పై కొంగు వస్త్రభాగాన్ని తప్ప మిగతా ఏమీ గుర్తించలేక, లక్ష్మణ, ఈ నగలు మీ వదిన సీతవేమో పోల్చగలవా అన్నాడు. అప్పుడు ఆ నగలను చూశాడు లక్ష్మణుడు.
అన్నా, నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నూపురేనేవ జానామి నిత్యం పాదాభివందనాతు. ఈ కేయూరాలు కుండలాలు నేనెప్పుడు చూడలేదు, కానీ ఈ కాలి అందెలు ఉన్నాయే, అవి ముమ్మాటికి మా తల్లి సీతవే అన్నాడండి లక్ష్మణస్వామి. అంటే ఉదయనగారికి సన్నిహితంగా ఉన్న లక్ష్మణుడు ఆమెకు పాదాలకు నమస్కారం చేసుకునే సమయంలో ఆమె పాదాలు అందెలు తప్ప ఆమె శరీరాన్ని కూడా ఎప్పుడూ చూడలేదని తన సౌశీల్యాన్ని ప్రస్ఫుటం చేశాడటండి లక్ష్మణస్వామి. అలా సీతకాలి అందెలు చూచి కన్నీరు కారుస్తూ బాధపడుతున్నటువంటి అన్నగారిని ఓదారుస్తూ, అన్నా, ఇప్పుడు మన కార్యం నెరవేరాలంటే సుగ్రీవుని కార్యం నెరవేర్చాలి, ధైర్యంగా ఉండమని లక్ష్మణుడు చెప్పగా వెంటనే రామచంద్రమూర్తి ఊరటపడి, నమ్ము సుగ్రీవాచి నిఖిల వానర రాజ్యము నీకు ఇచ్చువాన మీకు వైరమైన కారణం మేమి అన పలికే కపివరు. సుగ్రీవా, నీకు మిత్రుడైన వాలి నాకు మిత్రుడు ఎలా అవుతాడు? నీకు శత్రువైన వాడు నాకు శత్రువే. అందుచేత మీ అన్నదమ్ములకు వైరం రావడానికి గల కారణమేమిటో చెప్పు. వాలిని వధించి నిన్ని వానర రాజ్యానికి రాజుగా చేసి తీరుతాను. మీ అన్నదమ్ములకు వైరం కారణం చెప్పమన్నాడు. అప్పుడు చెబుతున్నాడు, స్వామి, మదోన్మత్తుడైన మాయావి అనేటటువంటి అసురు వీరుడు ఒక రోజున అర్ధరాత్రి సమయంలో కిష్కింధకు వచ్చి మహాబలశాలి అయినటువంటి వాలిని యుద్ధానికి రమ్మని కేక పెట్టాడు. అకుంఠిత బలుడైన వాలి కాల సర్పంలాంటి వాలాన్ని గిరగిరగా తిప్పుతూ కండ కొవ్వుతో కదనానికి వచ్చిన ధనుజుని గుండెలు అదిరిపోయేలా చేశాడు. ఆ రాక్షసుడు, ఆ మాయావి వాలి ధాటికి ఆగలేక సమీపంలో ఉన్న పర్వత గుహలోనికి పరుగుదీశాడు. మా అన్న అంతటితో వాడిని వదిలిపెట్టాడా? లేదు, నన్ను బిలద్వారంలో కాపలాబెట్టి ఆ దానవుని వెంబడించాడు. వాళ్ళిద్దరికీ అలా ఒక్క సంవత్సరమైన మహాఘోరమైనటువంటి పోరు కొనసాగింది. కానీ మా అన్న కంఠధ్వని మచ్చుకు కూడా వినబడ్డం లేదు. గుహ నుండి రక్తపడేరులు పారుతూ ఉన్నాయి. ఆ రాక్షసుని కోలాహలంతో గుహంతా మారుమోగిపోతోంది. అమ్మ బాబోయ్, మా అన్న రాక్షసుని చేతిలో చంపబడ్డాడు. ఇందులో సందేహమేమీ లేదు. మళ్ళీ వాడు ఎక్కడ తిరిగి వచ్చి మమ్మల్ని చంపుతాడోనని భయంతో ఆ బిలద్వారానికి ఒక పెద్ద బండను అడ్డుపెట్టి కిష్కింధకు వచ్చి ఈ విషయాన్ని వాలి చనిపోయాడనేటటువంటి వార్తను మా వానరులందరికీ చెప్పాను. అందరూ బాధపడి వాలికి తిరోధకములు విడిచిపెట్టారు. అయితే రాజులేని రాజ్యం అరాచకమైపోతుందని ఒక శుభముహూర్తం చూసి నన్ను పట్టాభిషిక్తుని చేశారు. నేను వద్దన్నా వినిపించుకోలేదు. నేను గద్దెపై ఎక్కి కూర్చున్నాను, రాజ్యపాలన చేస్తున్నాను. సంవత్సరం తరువాత మా అన్న ఆ రాక్షసుని దునిమాడాడు. అక్కడ వాడిని చంపి బిరద్వారం దగ్గరకు వచ్చాడు. అడ్డుగా ఉన్న బండను అవతలకు నెట్టేశాడు. వాడికి అదొక లెక్క. మహాబలవంతుడు వాలి. ఎంతటి బలవంతుడంటే వంకరగా ఉన్న 7 తాడి చెట్లను ఒక చేత్తో కౌగిట పట్టి మరొక చేత్తో ఆకులను అవలీలగా కోసేవాడు. అంతేకాదు, రావణాసురుడంతటి వాడినే తన వాళానికి చుట్టి సప్త సముద్రాల్లో ముంచి తన కుమారుడు అంగదుడు ఊయల కింద ఆటబొమ్మగా బంధించినటువంటి వాడు. అటువంటి మహాబలవంతుడు ఆ వాలి. ఆ బండను అవతలకు నెట్టాడు. అడ్డుగా ఉన్న నేను కనిపించలేదు. నిండు కొలువు కోటల్లో గద్దెపై ఉన్న నా దగ్గరికి మహాకోపావేశంతో వచ్చాడు. ఓరి భ్రాతృద్రోహి, దుర్మార్గుడా, ఇంత స్వామి ద్రోహమా, ఇంత స్వామి ద్రోహమాని గంత పదవి మోహమా, నీ పుదగని సాహసమ ఇంత స్వామి ద్రోహమా, కండకావరమణి గంత పదవి మోహమా, నీ పుదగని సాహసమ ఇంత స్వామి ద్రోహమా. సోదర ప్రేమ స్వంతమున లేక, సుంద సోదర ప్రేమ స్వంతమున లేక, నిశ్చింత గొర్రమైతివ దుర్వ గుణమయంత స్వామి ద్రోహ.
రోషదాహముదీర పరిమాచు గాజు కొమ్ము భీరువ పనివడిన రోషదాహముదీర పరిమాచు గాజు కొమ్ము భీరువ చరటి చేసిన చేత ప్రతిఫలం మనుభవింపదగునిదే సుగ్రీవ ఇంత స్వామి ద్రోహమ 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 వరగపి వంశ బాంశనుడ స్వార్థము గజ్జలు గట్టి ఆడ సోదరుండని అగ్రచుండని నెదం తలబోయక సుంత కీశరాజ్యము పట్టము కట్టుగా కూరుచుండివా ఇరువుగ నిలిచి నీ హృదిని ఎంతటి దౌష్యము గూడుగట్టిన ఓరి దుర్మార్గుడ, నీవు కపికులంలో చెడబుట్టావు. నిన్ను స్వార్థం అనేటటువంటి పిశాచం ఆవరించింది. లేకపోతే బిలద్వారంలో నిన్ను కాపలాబెట్టి నేను దానవుని వెంబడించడానికి వెళితే గుహమూసి వచ్చి గుట్టుగా రాజ్యమేలుతున్నావా? అన్న ఏమైనాడన్న ప్రేమ కూడా ఇంకిత జ్ఞానం కూడా నీకు లేదా అని నన్ను చిత్తుగా కొట్టాడు. అన్నా, ఇది తెలియక చేసిన తప్పన్నా, నన్ను మన్నించన్నా అని కళ్ళావేళ్లాపడి ఎంత బ్రతిమలాడినా వినిపించుకోలేదు. నన్ను చిత్తుగా కొట్టాడు. నా భార్య అయిన రుమాకాంతను తీసుకుని వెళ్ళిపోయాడు. నన్ను వనచర రాజ్యం నుండి వెళ్లేలా చేశాడు. ఎంత బ్రతిమలాడినా వినిపించుకోలేదు. అప్పుడు వాళ్ళని ఎదిరించే శక్తి లేక, ఇదిగో స్వామి, ఈ నలుగురు మంత్రులతో ఈ ఋష్యమోక పర్వతం మీద నేను కాలాన్ని గడుపుతున్నాను. కానీ నేను ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి వచ్చి కొడుతున్నాడు. కానీ ఈ ఋష్యమోక పర్వతం మీదకి మాత్రం రాడు కాబట్టి నేను ఇక్కడే తలదాచుకున్నాను అన్నాడు. ఎందుకు ఇక్కడికి రాడు అంటే, దుందుభి అనే అసురువీరుడు ఒక రోజున ఆ వాలి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేయడానికి రమ్మని కేక పెడితే వాలి ఆ దానవుని ఏం చేశాడో తెలుసునా? కృమ్మగా వచ్చు దానవుని కొమ్ముల రెంటిని లీలవండి, కృమ్మగా వచ్చు దానవుని కొమ్ముల రెంటిని లీలబట్టి గాత్రము జలింప గుండెడి విధాన గృదాభియంగా చేసి అత్రమున దానవేశ్వరుని దారుని పైపడ త్రోసి చంపి రౌద్రమ్మున తక్కడే పరము దన్ని మహింపణ యోజనమున కుమ్మడానికి ప్రయత్నించిన మహిషదానవుని కొమ్ములు వాలి అవలీలగా పెట్టాడు. శరీరం కదలకుండా గట్టిగా బిగబట్టాడు. అంతటితో కసి తీరిక ఆ దుందిపి కళేవరాన్ని ఒక్క తన్ను తన్నాడు. అది విరాగి యోగి పుంగవుడు మతంగ మహర్షి ఆశ్రమ ప్రాంతంలో పడింది. అది చూసినటువంటి మతంగుడు, ఎవడైతే ఇటువంటి అకృత్యానికి దుర్మార్గానికి పూనుకున్నాడో అతడు ఈ కొండనెక్కిన తక్షణం గతించుగాక అని శపించేశాడు. అందుకే వాలి ఈ కొండనెక్కడానికి సాహసించడు. అందుకే నేను ఇక్కడ తలదాచుకుంటున్నాను అన్నాడు. సరే నాయనా, ఇక నీ మనసులో ఉన్నటువంటి అనుమానాన్ని తొలగించు. ఇక వాలి నేల కూలినట్లే నేను చెట్టుచాటు నుండి బాణం వేస్తాను. నీవు యుద్ధానికి వెళ్ళి అలా వాలిని యుద్ధానికి ఆహ్వానించమన్నాడు. అప్పుడు సమధికోత్సాహంతో సమరసన్నద్ధుడై ఆ యొక్క సుగ్రీవుడు రామచంద్రమూర్తికి నమస్కరించి బయలుదేరి వెళ్ళాడు. కోటగోడ దగ్గరకు వెళ్ళి ఒక్క కేక పెట్టాడు. వాలి కాలసర్పంలాంటి వాలాన్ని తిప్పుతూ మహాకోపావేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ అలా యుద్ధ రంగులోకి ఒక్క ఉరుకు ఉరికాడు. ఉరకడంతోనే తన పిడికిళ్ళు బిగించి ఆ సుగ్రీవుడి పొట్టలో ఒక్క పోటు పొడిచాడండి. ఆ దెబ్బతో వాడు కింద పడ్డాడు. మళ్ళీ లేచాడు. ఇతడు మహాబలవంతుడే. అయితే లేచి ఒక పెద్ద వృక్షాన్ని తీసుకువచ్చి వాలి మీద విసిరేశాడు. వాలి దాన్ని గడ్డి పొరకలాగా అవతలకు నెట్టేశాడు. మళ్ళీ భుజాదండం పైకెత్తి ఆ సుగ్రీవుడు చలించిపోయేలాగా ఒక్క పోటు పొడిచాడు. మళ్ళీ కింద పడ్డాడు. కానీ లేవలేకపోతున్నాడు. శక్తంతా నశించిపోయింది. దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు.
ఉళ్ళంతా రక్తసిక్తమైపోయింది. లేద్దామంటే లేవలేకపోతున్నాడు. కానీ చెట్టుచాటను ఉండి బాణం వేస్తానన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి ఇంకా బాణం వేయడం లేదేమిటా అని ఎదురు చూస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆలోచనలో పడ్డాడు. ఏమిటి? అక్కజమిది వీరొక్క పోలికయే దిక్కుతో చదేది నాకి కదా. అన్నదమ్ములిద్దరూ ఒకే రూపంలో ఉన్నారు. వీళ్లలో ఎవరు వాలియో ఎవరు సుగ్రీవుడో తెలియడం లేదు. తెలియకుండా నేను ఈ బాణాన్ని వేసినట్లయితే నన్ను నమ్మినటువంటి సుగ్రీవుడికి అన్యాయం జరిగిపోతుందేమో అని చెప్పి శ్రీరామచంద్రుడు బాణం వెయ్యకుండా ఊరుకున్నాడు. కానీ సుగ్రీవుడు వాలి చేతిలో తన్నులు తిని 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 ఇక శక్తి లేక ఋష్యమోక పర్వతం మీదకి పరుగు లంఘించుకున్నాడు. మళ్ళీ ఆ పర్వతం ఎక్కేంత వరకు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్కచోట కూర్చొని దీనాతి దీనంగా బాధపడుతున్నాడు. అప్పుడు రామలక్ష్మణులు వచ్చి నిలబడ్డారు అక్కడ. రామచంద్ర, ఏమిటయ్యా, నిన్ను నమ్మి నేను యుద్ధరంగంలో దూకాను. అన్నను చంపి నన్ను రక్షిస్తానని మాట ఇచ్చావు కదా స్వామి. దిక్కు నీవనుచు నమ్మి తినయ్యా, దిక్కు నీవనుచు నమ్మి తినయ్యా, దీనదయాళు రామ. దిక్కు నీవనుచు నికముగా వాలి గోతో నిన్ను గాను, నికముగా వాలి గోతో నిన్ను గాను, నేనని పలికి దివి కదా దయామయ. కొనివనుచు నమ్మి రామచంద్ర, నీవే దిక్కని వెళ్ళిన నాకు ఈ పరిస్థితికి తెచ్చావేమిటి రామచంద్ర? ఆడిన మాట తప్పావెందుకు రామచంద్ర అన్నాడు. సుగ్రీవ, నమ్మిన నిన్ను అన్యాయం చేద్దామని కాదు. సోదరులేరు ఆకృతుల జుందయు భేదముగా నరాక, మీరిద్దరు ఎవరెవ్వరు ఎరింగడు మార్గము లేక ఆగిదు. భేదమెరుంగగే మదిని, భేదమెరుంగగే మదిని, కరసాయకమేసిన శ్రితంఛేదమ పరాధినై చింతల కుండలి అవుదునే కదా. అయినా మీరిద్దరు అన్నదమ్ములు ఒకే రూపంలో ఉన్నారు. నీవు ఎవరో నీవో ఎవరు వారియో తెలియడం లేదు. తెలియకుండా నేను ఈ బాణాన్ని వేసినట్లయితే నమ్మిన నీకు అన్యాయం జరుగుతుందేమోనని నేను బాణం వెయ్యకుండా ఊరుకున్నాను. ఇప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు. నా మాట మనస్సు గుర్తించు. ఇదిగో నేను ఇచ్చేటటువంటి ఈ గజ పుష్పమాల నీ మెడలో గుర్తుగా వేసుకో. దీన్ని బట్టి నేను వాలుని వధిస్తాను అని మళ్ళీ ధైర్యం కలగజేశాడు ఆ రామచంద్రమూర్తి. ఒక్కసారి మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. రామచంద్రునిపై అలా నమ్మకాన్ని పెట్టుకొని ఒక్కసారి భక్తితో స్వామివారికి నమస్కరించి బయలుదేరి వెళ్ళాడు. ఆ కోట గోడ దగ్గరికి వెళ్ళి ఒక్క కేక పెట్టాడు. అప్పుడు వాలి అనుకున్నాడు వీడి కేక విని, నిన్నటి యుద్ధంలో చావు దెబ్బలు తిని పారిపోయి మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా యుద్ధానికి సిద్ధపడ్డాడు. రణశేషం శత్రుశేషం అస్సలు ఉంచకూడదు.
ఈ రోజుతో వీడిని పూర్తిగా అంతమొందించి నిశ్చింతగా మనశ్శాంతిగా నేను కాలాన్ని గడుపుతాను అని వాలి మహా కోపావేశంతో బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో వాలి భార్య తార అడ్డుపడింది. స్వామి ప్రాణేశ నా దుఃఖ మనవి ఆలింపు ప్రాణేశ నాదొక్క మనవి ఆలింపు ఈ ఆహ్వరంగ సన్నాహమేన నిన్న నీచేనొచ్చి నేడిన జుడు పోరవచ్చు నేయే బలయను ప్రాపులేక అంగదుడని తండి యానతి తల దాల్చి శ్రీరాముడి బనజేరనంట రాము గుర్తింపు మా పరం ధాముడనచు దురమునన్ రాము గెల్వని తరముగదు ప్రాణేశ్వర నా మాట వినండి. ఒక్క మాట, శ్రీరామచంద్రుడు సీతమ్మను లక్ష్మణుని వెంటబెట్టుకుని దండకారణ్యాలకు వచ్చాడట. ఆయన భార్య సీతను రావణాసురుడు అపహరించాడట. ఆమెను సాధించుకోవడం కోసమని నీ సోదరుడు సుగ్రీవుడితో స్నేహం చేసి నిన్ను చంపుతానని మాట ఇచ్చాడట. అందుచేత యుద్ధరంగంలో రామచంద్రుని గెలవడం నీకు అలవైగాని పని. నా మాట వినండి. మీకేదైనా జరగరానిది జరిగితే నేనే అన్యాయమైపోతాను. స్వామి నా మాట వినండి, యుద్ధానికి వెళ్ళవద్దు అని అడ్డుపడింది పిచ్చిదానా. వీరుడు ఎప్పుడూ పిరుగువాడుగా బ్రతకలేడు, దానికంటే మృత్యువునైనా హర్షిస్తాడు గాని. పిచ్చి ఆలోచనలు కట్టుబెట్టు. అయినా రామచంద్రుడికి నాకు ఎటువంటి విరోధము లేదే, అతనితో ఎటువంటి విరోధము లేని నన్ను చంపుతాడని ఎందుకు ఊహిస్తున్నావు? చేతగాని పిరిగి బంద, సుగ్రీవుడు ఆ రామచంద్రుడి పాదాలు ఆశ్రయించాడా? ఆ వెర్రి రాముడు నన్ను కాదని సుగ్రీవుడితో స్నేహం చేశాడా? రణకేళికి రమ్మన కాజనుర ధర్మమ రమణీల రణకేళికి రమ్మన కాజనుర ధర్మమ రమణీల రణకేళికి రమ్మన. గుణగితుడ రఘువీరుడు రఘువీరుడు పనివడినను కూర్చున ప్రణయ నిదాన వరణ కేళికి రమ్మన కథనుట శూర ధర్మమ రమణీల మరణ కేళికి రమ్మన. అని చెప్పి భార్యను ఊరడించి పళ్ళు పటపటా కొరుకుతూ మహాకోపావేశంతో యుద్ధరంగంలోకి దూకాడు ఆ వాలి. రావడంతోనే తన భుజాదండం పైకెత్తి ఆ సుగ్రీవుడి నెత్తిపై ఒక్క గుద్దుగుద్దాడు. అబ్బా అని నేల మీద పడ్డాడు. మళ్ళీ లేచాడు వీడు. మళ్ళీ లేచి ఒక పెద్ద పర్వతాన్ని తీసుకువచ్చి వాలి మీద విసిరేశాడు. అది ఒక లెక్కవాడికి అవతగ నెట్టేశాడు. ఇక ఇతడిని లాభం లేదని చెప్పి చలించిపోయేలాగా దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ అలాగా పొట్టల మీద పొడిచాడు. అలా పొడిచేటప్పటికీ కింద పడిపోయాడు. కానీ దీనాతిదీనంగా దిక్కులు చూస్తున్నాడు. శక్త్యా సన్నగిల్లిపోయింది, లేవలేకపోతున్నాడు. చెట్టుచాటున ఉన్న శ్రీరామచంద్రుడు బాణం వేస్తాడేమో అని ఆలోచిస్తున్నాడు. కానీ శ్రీరామచంద్రుడు అలా శక్తిహీనుడైపడి ఉన్నటువంటి సుగ్రీవుని చూశాడు. ఒక్కసారి తన మెడలో ఉన్నటువంటి గజ పుష్పమాలపై దృష్టిని సారించాడు రామచంద్రమూర్తి. ఘనకోదండము నెక్కుబెట్టి ఘనకోదండము నెక్కుపెట్టి ప్రళయోగ్రమైన నారాజాంధను సంధానము చేసి నారినటు సుచంతముగా లాగి ఏసిన సూర్యం శరమేగి ఉంద్రజు ఉరసీమ ఒడన్నాటి ఆ ఘనుడం తం ధరగూలే వజ్రహతి నాగంబట్లు రామోధతి. శ్రీరామచంద్రుడు
ఒక మహాశరాన్ని విడిచిపెట్టాడండి. అది ఒక్కసారిగా వెళ్ళి ఆ వాలి గుండెల్లో దూసుకుపోయింది. రక్తపు మడుగుల్లో ఆ రామబాణంతో కింద పడిపోయాడు వాలి. ఆనాడు రామచంద్రుడు వేసినటువంటి రామబాణం భూమిలోనికి దూసుకుని పోయి సప్తతాళములను పెకలించి చివరకు రామచంద్రుడి అమ్ముల పొది చేరినటువంటి ఆ రామబాణం ఈనాడు ఆ వాలి గుండెల్లో నుండి దూసుకొని అవతలకు పోలేకపోయిందట. దీన్ని బట్టి చూస్తే ఆ వాలి ఎంత అవక్ర పరాక్రమ బల సంపన్నుడో మనం తెలుసుకోవచ్చన్నమాట. అలా రక్తపు మడుగుల్లో పడి ఉన్నటువంటి ఆ వాలి దగ్గరకు కోదండపాణులు వచ్చి నిలబడ్డారు. రామచంద్రుణ్ణి ఒక్కసారి కోపంగా చూశాడు. రామా, నీ ధర్మం గురించి విన్నాను, అధర్మాన్ని కన్నాను, ఫలితాన్ని అనుభవిస్తున్నాను. ఇక్కడ వాలి అడిగినటువంటి ప్రతి ఒక్క మాట ఎలా ఉన్నదంటే ధర్మబద్ధంగానే ఉంది. న్యాయమిరుగక చంపితివి నరనాథ పాపము గట్టుకుంటివి భోయ వ్యాంతియ గగని ఒక భూమి పతిమా రాఘవా న్యాయము మాయమయ్య నరనాయక హేయమనాగీనతోడ అన్నుని మోరి నన్ను కొట్టితివి తాపస వేసమా కుటిల తామస తాండవ దుర్విలాసమా చాపమా దోష దూరిజన శాపమా కేల ధరించితి వహు భవద్విధుల్ క్ష్మాపతి వా అధర్మ కృతి కాకుర్యమీవ నికృష్ట మానవా రామా, నీ ధర్మం గురించి విన్నాను కానీ ఇక్కడ అధర్మాన్ని చూస్తున్నాను. పైగా నీతో నాకు ఎటువంటి విరోధము లేదే. హింసాకృత్యం, మోసం, దొంగబుద్ధి, క్రౌర్యం ఇవి మౌని లక్షణాలా, రాజధర్మాలా? నీవి ధరాతలికి రాజువా, నిన్ను రాజన్నా విన్నా దోషమే వస్తుంది. పైగా మా వలన ఏదైనా నేరం జరిగితే మమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ధరామండలమేలే ప్రభువుది, మధ్యన నీవెవరవు. సీత విషయం నాతో మాట మాత్రం అనుండి ఉంటే అసురులు ఉసురులు తీసి నీ యవని జాతను నీకు అప్పగించేవాణ్ణి కదా. పైగా అన్నతమ్ములం మేము విరోధంతో పోట్లాడుకుంటాం, కొట్టుకుంటాం, కలుసుకుంటాం, ఒకరిని చంపడంలో నీకేమి సంబంధం ఉంది అని పైగా చెట్టుచాటున ఉండి కొట్టావు, నా ఎదురుగా నిలబడి కొట్టలేక అని ఒక్కొక్క మాట అడుగుతూ ఉంటే అప్పుడు రామచంద్రుడు అంటాడు వాలి, ధర్మము ధర్మమాచు శతదాని రసించిన మేల ధర్మము ధర్మము ధర్మమాచు శతదాని రసించిన మేల ధర్మము మర్మ మెరుంగగలేక అసమానబలుండనటనికి దుష్కర్మము నర్ప తత్ఫలము కల్గకపోవునే శాంతమూర్తివై నిర్మల చిత్త దర్పణ గృణ కను వాస్తవము కపీంద్రమా లేకుండా అధర్మ మార్గంలో సంచరించావు. తమ్ముడు భార్యను కొంచెమైనా గౌరవించలేదు, ఆమెను అపహరించావు, స్వేచ్ఛగా అనుభవించావు, రాజ్యాన్ని అపహరించావు. అటువంటి అధర్మానికి ఈ శిక్ష నీవు అనుభవించక తప్పక తప్పదు. ఎందుకంటే నీవు శాఖామృగానివి, కోతికి చంచలత్వం ఎక్కువగా ఉంటుంది. అందుచేత
చెట్టు చాటును ఉండి కొట్టవలసి వచ్చింది. అధర్మపరుడు ఎప్పుడూ శిక్షార్హుడే. ధర్మ సూక్ష్మాన్ని గుర్తించుకో, ధర్మ మార్గంలో సంచరించు, ఇప్పటికైనా తెలుసుకో అని రామచంద్రమూర్తి ఎప్పుడైతే ఆ రకంగా జ్ఞానోపదేశం చేశాడో వాలి తిన్నగా మూర్ఛలోకి వెళ్ళిపోయాడు, స్పృహ తప్పిపోయాడు. వెంటనే నిత్తుడు మడుగుల్లో పడి ఉన్నటువంటి వాలి దగ్గరకు వాలి భార్య తార వచ్చింది. బోరుబోరున విలపిస్తోంది, అయ్యో ప్రాణనాథ, నేను చెబుతూనే ఉన్నాను, నా మాట వినిపించుకోకుండా రామన్న కోలకు బలి అయిపోయారు. కన్నే తినా వంక చూడుమా ప్రియతమా, నిన్నో వేడి ఎటులందు ప్రాణమా, కపిరాజ సార్వభౌమ కన్నే తినా వంక చూడుమా ప్రియతమా, నిన్నో వేడి ఎటులందు ప్రాణమా, కపిరాజ సార్వభౌమ కన్నే తినా రావణు బట్టి అంబుధుల మించు నీ బల సమున్నతి నేడు తొలగిపోయనే నాథ, అలిగి రావణు బట్టి అంబుధుల మించు నీ బల సమున్నతి నేడు తొలగిపోయనే నాథ, క్షీరభారతి తెరచి నిర్జిరల నాదుకును నీ పౌరుషమది ఏమాయ వీరాధి వీర, నరుడు రాముడు కాడు నారాయణుడని భీమరు మొరలిడగ వినవైతివి అరివీర భీమ, ఈ విషాద జలనిధి ఇంకటు గడపగలనయో దైవమా, నాకేది దారి, అయ్యో ప్రాణేశ్వర, సమర రంగాల్లో పరాజయమెరుగని పరాక్రమోపేతుడివి, ఒక రామన్న బాణానికి నేలకు ఒరిగిపోయావు. అయ్యో రామ, ఆనాడు నీ పినతల్లి ఇల్లు నుండి వెడలగొట్టినాడు, ఏమైనదయ్యా నీ సాహసమంతా, నా ప్రాణనాథుని మీద చూపించావు. సుగ్రీవ, ఈ రాజ్యం కోసమే కదా నీ అన్నను ఆ రామచంద్రుడి బాణానికి గురి చేశావు, ఇక నీకు అడ్డేమున్నది, స్వేచ్ఛగా ఏలుకో అని బాధతో అలా ప్రాణేశ్వరుడి మీద పడి ఓరుబోరున వినిపిస్తోంది ఆ యొక్క తార. ఇంతలో వాలి మూర్ఛ నుండి లేచాడు. ఒక్కసారి ప్రసన్నమైనటువంటి దృష్టితో రామచంద్రుణ్ణి చూశాడు. మనసులో, ఈ హృదయంలో పాపమేఘాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాడు. రామ, నీవు చెప్పినదంతా నేను గ్రహించాను. దుర్విధి ఇంతవరకు మా అన్నదమ్ములనిద్దరినీ కూడా కలిసి ఉండేలాగా చెయ్యక దూరం చేసింది. ఈరోజు నీ మూలంగా నేను ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను అని అంటాడు. నన్నెల నిగ్రహించియును అనుగ్రహించితి, నన్నెల నిగ్రహించియును అనుగ్రహించి, తెన్నులు రెండు కూడా గణుతింపగా నీ కరుణా విలాసమే పిన్నతనాన, తల్లి తన బిడ్డల కొట్టుట బుజ్జగిన చుటల్ మన్నన వారికెల్ల మతిమా,
పంతుల చేయుటకే రఘుద్వగ రఘుద్వగ దేవుడు తోడుగా నిలచు దీనుల కన్న రహస్యమేనన్న అహంభావముతో శివాలున వచ్చి సవాలు చేసి సుగ్రీవుని తెచ్చి భంగపడితి సత్యమై ఎరింగితి ఆత్మలో దేవా జగతీధవ రాఘవ ప్రోమమే కృప రామచంద్ర ఆ వైకుంఠమే నా ముందు వచ్చి నిలబడిందన్నట్లుగా ఉన్నది స్వామి. నేను ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకున్నాను స్వామి అని చెప్పి సుగ్రీవ అంగదుణ్ణి యువరాజుని చేసి నీవు పట్టాభిషిక్తుడివై రాజ్యాన్ని పరిపాలించునాయన. ఇదిగో నేను ఇచ్చేటటువంటి ఈ యొక్క పుష్పమాల నీ గళసీమను అలంకరించుకో, ఇది నీకు సర్వశక్తులను ప్రసాదిస్తుంది అని చెప్పి వెంటనే ఆ వాలి ఆ రామచంద్రునిలో ఐక్యమైపోయాడు. జై ఇందిరారమణ గోవింద, జై రమారమణ గోవింద. అప్పుడు రాజులేని రాజ్యం అరాచకమైపోతుందని ఆ అంగదుణ్ణి యువరాజుని చేసి సుగ్రీవుని పట్టాభిషిక్తుని చేయవలసిందిగా రామచంద్రమూర్తి ఆజ్ఞాపించి ఒక శుభముహూర్తం నిర్ణయించారు. ఆ తరువాత అందరూ కూడా ఆ పట్టాభిషేకానికి కన్నుల వైకుంఠంగా అలంకరణ చేశారు. సుగ్రీవుని పట్టాభిషేక మహోత్సవం చూసి సూర్యదేవుడు పొంగిపోతున్నాడేమో అన్నంత మహదానందంగా ఉన్నది. అందరూ కూడా రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి కానుకలు తీసుకొని వెళ్ళి అక్కడ రామచంద్రమూర్తిని ప్రార్థించారు. దశరథ రాజ కుమార రఘువేర దయగణర ధరా సుత మనోహర పరపర దశరథ రాజ కుమార నిశిచర నిగర హర నిర్వికార నిశిచర నిగర హర నిర్వికార నిగమ వేది విహార బాబ దూర దశరథ రాజ కుమార నిరతముని మధుర మధుర నామము పరవశమతి పాడగల్గు భాగ్యము సురముని పడజగ నోచని రోము సురముని పరమశివుడే మొనచే తొలిపునే మునరుడ సంసార భక్తుడ విషయ రఘుణ సంయుతుడ నీ నాము చిర ప్రేమ రసన నిలిపి పరపు మగ కరుణారస పూర కటాక్ష వీక్షణము దశరథ 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 రాజ కుమార స్వామి మీరు కూడా మా కపిరాజ్యానికి ఏం చేయండి అంటే, నాయనా ఇది ప్రస్తుతానికి వర్షాకాల సమయం, మీరందరూ కూడా వెళ్ళి సుఖంగా రాజ్య పరిపాలన చెయ్యండి, తరువాత వస్తానని చెప్పి రామచంద్రమూర్తి వారందరినీ ఆశీర్వదించి పంపించారు. అలాగా ఆ సుగ్రీవుడి యొక్క పట్టాభిషేకం అతి వైభవపేతంగా జరిగింది. ఆ శుభ సమయంలో ఆ రామచంద్రమూర్తికి అందరూ ఇలా మంగళ నీరాజనాలు అర్పిస్తున్నారు. పవమానసుడు పట్టు పాదార విందములకు నీనామ రూపములకు నిత్య జయ మంగళం ప్రకటన నరదాని భక్తులు పగుడు నీనామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవనైన జగరాజీవనైన జగరాజాదీను తమే నీనామ రూపములకు నిత్య జయ మంగళం మంగళం గౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి ధనుజాయ సార్వభౌమాయ మంగళం శ్రీనివాసాయ మంగళం మంగళం. ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో సుగ్రీవ విజయం హరికథా గానాన్ని రాజమండ్రికి చెందినటువంటి శ్రీమతి పురాణం విజయలక్ష్మి భగవతారిణి గారి గాత్రంలో విని ఆనందించారు కదండి.
శ్రీమతి పురాణం విజయలక్ష్మి భాగవతారిణి గారికి ఈ కార్యక్రమంలో వాద్య సహకారాన్ని అందించినటువంటి కళాకారులు వయలిన్పై శ్రీ ఎన్ రామగోపాల్, మృదంగంపై శ్రీ పి రవీంద్ర గారులకు శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ రేపటి నాదనీరాజనం కార్యక్రమంలో బెంగళూరుకు చెందినటువంటి శ్రీ కుమరేష్ గారి వాయులీన కచేరి ఉంటుంది, విని ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా కూడా వీక్షించవచ్చు. ఓం నమో వెంకటేశాయ.